రమేష్. రమేష్ ఆటో నీదేనా? సొంతమా? అవునాది. ఎక్కడ ఉంటావు? అమీర్పేట. అమీర్పేట్ లో ఉంటావా? ఇట్లా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది, ఎట్లా మరి మీ ఆటోలకు ఏమన్నా పెట్టిందా ప్రభుత్వం? సంవత్సరానికి 12,000 ఇస్తా ఉంటుంది. ముందుగా కాంగ్రెస్ గవర్నమెంట్ కు ధన్యవాదాలు. మొట్టమొదటిగా 6 పథకాలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి పథకం ఫ్రీ పథకం పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, నాకని కాదు అందరికీ ఉంది. బయటకు చెప్పుకోలేకపోతున్నారు, కొందరు చెప్పుకుంటున్నారు. మొట్టమొదటి ఈ పథకం ద్వారా నెలకి ఇయర్లీ 12,000 ఆటో డ్రైవర్లకు అప్రూవల్ చేయడం వల్ల దానివల్ల ఇబ్బందికరమే. ఆ 12,000 1 మంత్ 1,000 రూపీస్ దాకా అవుతుంది, రోజుకి 30 రూపాయల దాకా పడుతుంది. ఈ 30 రూపాయల ద్వారా దానివల్ల ఇంక్రిమెంట్ ఏం లేదు. దయచేసి గవర్నమెంట్ కూడా మొత్తం ఆటో డ్రైవర్లకు కానీ తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ధర్నాలు కూడా జరుగుతున్నాయి, గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇంకో దీంట్లోనే గవర్నమెంట్ మా ఆటో డ్రైవర్లకు ఎవరికైనా కానీ వాళ్ళని ఆదుకొని ఈ 12,000 కాకుండా ఇంకొంచెం సలహా ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ప్రధానంగా నెలకు 15,000 వరకైనా ఇవ్వాలని చెప్పి యూనియన్ వాళ్ళు, నెలకు 15,000 ఇవ్వాలని అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. వాస్తవానికి కొన్ని లక్షల మందికి నెలకు 12,000 అంటే చాలా ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. దీనివల్ల కూడా కొన్ని 1,000 కోట్లు లాస్ అవుతుంది, అనడం రాంగ్. బట్ కాకపోతే అమౌంట్ అనేది గవర్నమెంట్ కొన్ని చూసుకొని దాంతో పాటు చేస్తే బాగుంటుంది. వాళ్ళే ఆలోచించి ఇవ్వాలంటారా? ఎందుకంటే మనం నా ఒక అభిప్రాయంలో వాళ్ళు 6 గ్యారంటీ తోటి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ప్రతి వాళ్ళు నియోజకవర్గంలో మీటింగ్లలో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలను ఫ్రీగానే పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీ పెట్టడం వల్ల మహిళలు పెద్ద మొత్తంలో ఓటింగ్ ద్వారానో దేని ద్వారానో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేసింది, చేస్తే మంచిదే. కాకపోతే ఆటో యూనియన్ ఆటోకు సంబంధించిన ట్యాక్సీలు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ వచ్చే ప్రభుత్వంలో మా ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది. మహిళలు ఎట్లా అయితే ఆదుకుంటున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ మేనిఫెస్టోలే ఉంది ఆటో డ్రైవర్లకు ఇయర్లీ 12,000, దాన్ని ఇంకొంచెం పొడిగిస్తే బాగుంటాను. నా అప్రాక్సిమేట్గా అయితే 20,000 నుంచి 25,000 మధ్యలో ఇస్తే ఇయర్లీ బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు మహిళల ఫ్రీ పెట్టి సంతోషం అనుకుందాం, కానీ ఏంటంటే మనం కొన్ని సోషల్ మీడియాలో కావచ్చు నిజంగా చూస్తున్నాం మహిళలందరూ జుట్టు పట్టుకుని కొన్ని వాస్తవానికి యూట్యూబ్ ఛానల్లు కొన్ని క్రియేట్ అవుతున్నాయి, క్రియేటంలో తప్పలేదు. జుట్టు పట్టుకొని నువ్వు అన్నది కరెక్టే, లైవ్ లో కూడా చూస్తున్నాము. జుట్లు పట్టుకునేంత ప్రాక్టికల్ గా ఆర్టీసీ డిపోలో బస్ లేదు. గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులు ఎక్కువగా నడిచినాయి రోడ్డు పైన. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బస్సులన్నీ బ్యాకప్ వెనుకకు అయిపోయినాయి, దాని ద్వారా బస్సులు షార్టేజ్ అయినాయి. వాస్తవానికి సత్యం, ఎందుకంటే బస్సులు రోడ్ల మీద తిరగడం చాలా తక్కువైంది.